అక్కడ ఉండడమే ఒక స్ఫూర్తి, ఆ చిరునవ్వే ఒక మనకి తేజస్సు. ఆ మనిషిని అక్కడ మనం పెట్టుకుంటే మనం ఇలా ఎందుకు జీవితంలో పైకి రాకూడదు? ఒక సామాన్య వ్యక్తి, ఒక మొగల్తూరు గ్రామం, ఒక చిన్న గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు, ఆయన ఆ స్థితికి వచ్చినప్పుడు అల్లు రామలింగ గారు లాంటి మహానటుడు వచ్చి బాబు మా అమ్మాయిని చేసుకొని అడిగేటువంటి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి. కొంచెం ఈ మధ్య నాకు కోపం వచ్చింది ఆయన మీద, ఎందుకంటే అల్లు రామలింగ గారు మా తాతగారు అంత స్నేహితులు. మొన్న ఏదో సమావేశంలో మన అర్జున్ని, బన్నీ మీ తాతను వాళ్ళు నన్ను 3 రోజుల్లో బుట్టలో వేసి పెళ్లి చేశారని అన్నారు. చాలా పొరపాటు. అల్లు రామలింగయ్య గారు మీ దగ్గరికి వచ్చి వారి అమ్మాయిని ఇవ్వడమే మీ జీవితానికి ఆ ఉన్నతిని. లేదు, రామలింగయ్య గారు మాకు బాగా కావాల్సిన వారు. బంధుప్రీతే మాకు పాలకొల్లు. కానీ మీరు అది కూడా ఒక ఉదాహరణ. ఈ రోజుల్లో ఆప్యాయతలు తగ్గిపోతున్న రోజుల్లో, అపేక్షలు మాయమైపోతున్న రోజుల్లో, మొన్న ఈ మధ్యనే వాట్సాప్లో ఎవరో ఫ్రెండ్ పంపించారు స్టోరీ, మా పెద్ద అమ్మాయి అమెరికాలో ఉందన్నాడు, మా రెండో అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది.